మీ పేరు కిషోర్ అండి. సరే, ఏం చేస్తుంటారా మీరు? ఆటో డ్రైవర్. అన్న మీకు వాహన మిత్రం కార్ పడిందా? పడింది. 4 సంవత్సరాల నుంచి పడతానే ఉంది. ఎంత పడింది? 40,000. 40,000 సంవత్సరం 10,000 మీ దానికి ఆటోకి బ్రేక్స్ ఇన్సూరెన్స్ అన్ని చేయించుకుంటారా? చేయించుకుంటాంగా. ఆ డబ్బులు ఇవ్వబట్టే మాకు రిలీఫ్ ఉంటుంది. అది ఎలా ఉందన్న జగన్ పరిపాలన ఎలా ఉంది? మాకు మాత్రం బాగానే ఉందండి. మాకు బాగానే ఉంది. అక్కడ ఏమో చెప్పన్నా, మరి చంద్రబాబు జైలు నుంచి మధ్యంతర బెయిల్ వచ్చింది, షరతులతో కూడిన మధ్యంతర బెయిల్. ఓకేనా? దానికి సంబంధించి ఏమంటా దానికి? ఏంది మళ్ళా వెళ్ళాలంటున్నారుగా, మళ్ళా 4 వారాల తర్వాత వెళ్ళాలంటున్నారుగా. అది ఆయన ఏదో సాకులు చెప్పి వచ్చాడు బయటికి. ఏదో ఒళ్ళు బాగాలేదు, కన్ను ఆపరేషన్ అవన్నీ చెప్పి వచ్చాడు. మామూలుగా అయితే వచ్చేది కాదు. ఏదో అతను మేనేజ్ చేసి అలవాటు ఉంది కాబట్టి ఏదో చేశాడు, వచ్చాడు బయటికి. మళ్ళా వెళ్ళాలిగా. అంటే కంటి చూపు ప్రాబ్లం అని చెప్పాడు, అనారోగ్యంతో అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి అన్నారు. మరి నిన్న చూస్తే రాజమండ్రి జనరల్ నుంచి అనారోగ్యంగా ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత నినాదాలు చేస్తారు, ఏమంటారు దాని గురించి? వాళ్ళు అంతే చేస్తారు. అసలు నువ్వు ఒకటి వాళ్ళు అంత ఇదిగా చేస్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేను వైఎస్ఆర్సీపీ. ఈ గవర్నమెంట్ ఇంత ఇదిగా తీసుకుంటుంది ఏంది వాళ్ళని? ఎడబడితే వాళ్ళ అధికార పార్టీ అయ్యుండి కూడా అధికార పార్టీ వాళ్ళని కొడుతున్నారు ఎడబట్టిన. ఏది ఏందని ఇప్పుడు చూడు. అలాగా ఇప్పుడు ఆడొచ్చి నేనేం తప్పు చేయలేదు, అది చేయలేదు అంటున్నాడు. మరేమో 13 సార్లు సొంతకాలు పెట్టి ఉన్నాడు, తప్పు చేయలేదు, అది ఏం చెబుతున్నాడు? ఏం చెబుతాం అన్న? మరి అంటే చంద్రబాబు సంబంధించి ఎటువంటి కూడా ప్రెస్ మీట్లు పెట్టకూడదు, అలాగే పబ్లిక్లో మాట్లాడకూడదు, అలాగే రాజకీయ పరంగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకూడదు అని చెప్పేశారు. అంటే కోర్టు షరతులు కూడిన మంజూరు చేసింది బెయిల్, దాన్ని ఉల్లంఘించారంటారా? ఉల్లంఘించారు. అంటే దీనివల్ల అంటే ప్రజల్లో ఆదరణ పొందారంట చంద్రబాబు నాయుడు? అంటే చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిపారంటారా జనాలందరూ కూడా? ఏమి లేదు, ఆధారం లేదు, పాడలేదు. అది ఎంత ఉత్త వాళ్ళు అయిపో పడిపోయిన పార్టీని ఊరక లేపటం కోసం ఎంత చేస్తున్నారు. ఇప్పుడు ఆడ పెట్టారు మొన్న. ఏం వాళ్ళే నాయకులు, ఆడ నాయకులు 10 మంది ఇప్పుడు పెడుతున్నారు. అంత ఆధారణ ఏం లేదు. ఏదో వాళ్ళు ఫస్ట్ నుండి ఉండేవాళ్ళు, ఫస్ట్ నుండి ఉండారు చూడు. వార్డులో ఒకడు ఆడాడ అందరు కలిసి ఒకసాట చేస్తున్నారు తప్పితే ఆధారణ ఏం లేదు, పాడలేదు. మహిళలు మరి జగన్కి పెద్ద పెట్టేస్తారంటారా? మహిళలందరూ కూడా జగన్కి సపోర్ట్ నిలబడతారంటారా? నెంబర్ 1గా నిలబడతారు. ఎందుకు వాళ్ళకి అంత మేలు జరుగుతుంటే వాళ్ళు నిలబడపోతే ఇంకెందుకు? ఇప్పుడు పాత గవర్నమెంట్ అంత ముందు ఉన్న గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి వాళ్ళే చూస్తున్నారుగా, వాళ్ళకి మేలు జరుగుతుంది కదా. మేలు జరిగినప్పుడు వాళ్ళు ఇటు చేయి అటు ఎందుకు వేస్తారు? మీ గుంటూరులో రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న? మరి టీడీపీ ఎక్కువ ఉండదా, జనసేన ఎక్కువ ఉండదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉండదు అంటారా? వైఎస్ఆర్సీపీ ఉంటుంది అన్న, వైఎస్ఆర్సీపీ ఉంటుంది. జనసేన వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలవటం వల్ల కాస్త వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకే వేస్తారు. అంటే మరి పవన్ కళ్యాణ్ టీడీపీలో కలుతాం వల్ల పవన్ కళ్యాణ్ నష్టం అంటారా? పవన్ కళ్యాణ్కే నష్టం, పవన్ కళ్యాణ్కే నష్టం. ఆయన ఏదో వాళ్ళు వీళ్ళు కలిస్తే మాకు ఓటింగ్ పెచ్చింగ్ అనుకుంటున్నాడు, కానీ అదేమి జరగని పని. మరేంటి ఖచ్చితంగా జగన్ని గద్దించుతాము, ఆట అప్పుడు మొదలైందని చెప్పేసి లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు, ఏమంటారు? అది ఊరక పిచ్చి నాయాలు, ఊరక మాట్లాడుకోవటమే. వాడు గెలవడో పాడలేడు, అది ఆట మొదలయ్యాడు. ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉండి మళ్ళీ మినిస్టర్ చేసి గెలవలేకపోయాడు. ఏంది మొదలయ్యేది ఆట? వాడు గెలవడం పాడలేదు. ఊరక ఇప్పుడు ఇట్లా నేనున్నాను, ఏదో వాస్తవాలు మాట్లాడాలా? ఇట్లా మీరు తీసుకొచ్చి మీడియా ఉందని ఊరక మైకి పెట్టం కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? అవునా కదా, అట్లా మాట్లాడకూడదు. ఎలా మాట్లాడితే అట్లా? నేను నిజాలు మాట్లాడాలా? మేము ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఒకటి తక్కువ అటు ఇటు. మేము చంద్రబాబు ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, జగన్ ఏం చేశాడు మేము మాకు తెలుసుగా. ఆయన తాట తీస్తా ఇది ఇస్తా అంటే మాకు తెలవదా? ఏంది ఎవరు ఏం చేశారు? మరి చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు, నా కార్యకర్తలు కూడా ఏ తప్పు చేయరు, నిజం నిర్భయంగా గెలుస్తుంది అంటున్నాడు. అవన్నీ అట్లా చెప్తూ ఉంటాడు. వాళ్ళు పెడతారుగా, వాళ్ళ మీడియా ఉంది కదా 2-3, ఆ ఛానల్ పెట్టంగానే చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చూపించి ఏ తప్పు చేయలేదు అని చెబుతాడు. తప్పు చేయనోడు ఇప్పుడు
ఒక రోజుకి కోటిన్నర పెట్టి లాయర్లను తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది పిచ్చి కేసు అనుకో, ఏదో పోయేదో ఊరన బెయిల్ వచ్చిందిగా. తప్పు చేయనోడైతే తప్పు జడ్జి గారు కూడా దానిలో ఉండ ఇది చూశాడు, దానిలో ఉండ మెరిట్లను చూసి బెయిల్ ఇయ్యలేదు. అంతేగాని అవన్నీ అబద్ధాలు. చంద్రబాబు చెప్పేదంతా అబద్ధం. అలా చెప్పాను, మరి టీడీపీ శ్రేణులు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు, మధ్యంతర బెయిల్కి శాశ్వత బెయిల్కి వాళ్ళకి తేడా తెలియదంటారా? అసలు నిజం గెలిచింది అది గెలిచి అని అంటున్నారు. నిజం గెలిచిందంటే ఏదైనా వాదోపవాదాలు జరగాలి, కానీ నిజం ఎట్ట గెలుతుంది? వాదోపవాదాలు వాదోపవాదాలు వాదించుకున్నాక గెలిచినాక అప్పుడు నిజం గెలుస్తుంది. కానీ ఇప్పుడే నిజం గెలిచిందంటే అది కంటి చుక్కడం అది తీసుకో తీపించుకోవటం వల్ల బయటకు వచ్చాడు. ఏం గెలిచింది నిజం? మళ్ళీ 25న మళ్ళీ జైలుకి వెళ్తారంటా చంద్రబాబు? కంపల్సరీ వెళ్తాడు. ఇక ఏదన్నా మేనేజ్ చేసుకోవటం, కోర్టులు మేనేజ్ చేసుకోవటం తప్పితే ఆ చంద్రబాబు నాయుడు మళ్ళీ వెళ్ళాల్సిందే. అలా చెప్పన్న ఫైనల్గా, అంటే ఏదైతే 2000 సంవత్సరానికి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? రావచ్చు అండి, ఏం కావాలి మాకు తెలిసి ఇప్పుడు వచ్చిన దానికన్నా ఇంకెక్కువ రావచ్చు. అది ఇప్పుడు వచ్చిన దానికన్నా ఇప్పుడు 151 వచ్చింది, ఇంకెక్కువే రావచ్చు నాకు తెలిసి. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.